వైసీపీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అచ్చెన్నాయుడు ఎవరికి హోంమంత్రి అవుతారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇంటికి హోంమంత్రి అవుతారు తప్ప అంతకు మించి ఏం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇరు పార్టీలు అరాచకం సృష్టిస్తున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. నిన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, నేనే హోంమంత్రిని అవుతాను ఈ రాష్ట్రానికని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుక్కిని, వాళ్ళ భార్యకి, వాళ్ళ కోళ్ళకి హోంమంత్రి అవుతావా? వాళ్ళకు ఆ హోమకి హోంమంత్రి అవుతావు నువ్వు. హోంమంత్రులు ఉన్నారు ఇవాళ, ఏం చేస్తున్నారు ఈ హోంమంత్రులు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు, ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు, డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడా? ఏళ్ళ జిల్లాలో ఎమ్మెల్యే డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడు. మీ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే హోంమంత్రి ఆయన, తెలుగుదేశానికి హోంమంత్రి ఆయన. ఛాలెంజ్ చెప్తున్నా, తెలుగుదేశానికి హోంమంత్రి. ఏళ్ళ ఎమ్మెల్యే సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన ఎక్కువంటి. డీజీపీ ఆయన తలుపు తట్టేవాడు. ఇవి కుటుంబ రాజకీయాలు. ఈయనట నేను హోంమంత్రి అయిపోతాడట. ఎవరికి నువ్వు రాష్ట్రానికి అధ్యక్షుడు? భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి పార్టీ.